Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయవాడలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులైనటువంటి అజయ్ కల్లం గారు ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన ప్రెస్ మీటింగ్ నిర్వహించారు. నిర్వహించే ముందు ప్రభుత్వం వైపు నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన, కొన్ని విషయాలు చెప్పబోతున్నామనేది కూడా మీడియా మొత్తానికి కూడా ముందుగానే చెప్పడం జరిగింది. దాని మీద సుమారుగా 16-17 ఛానల్స్, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి పర్సన్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ రోజు అజయ్ కల్లం గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి బాబ్డే గారికి రాసినటువంటి ఒక ఉత్తరాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దాని మీద కొన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ జడ్జి గారు జస్టిస్ రమణ గారు, ఆయన ఏ విధంగా ఇంటర్ఫీర్ అవుతున్నారు అనే దాని మీద, దానితో పాటుగా ఆయన జూనియర్ అయినటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారు సంబంధించి వారికి అనుకూలంగా జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి పరంపర, వారితో కలిసి రాజధానిలో భూములు కొన్న విషయం, వాటన్నిటి మీద ఒక లెటర్ రాసినటువంటి విషయాన్ని బహిర్గతం చేశారు. అయితే ఇక్కడ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది మమ్మల్ని కాదు, దేశ ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా ఆశ్చర్యపరిచినటువంటి అంశం ఏమిటంటే, రావడానికైతే అందరూ వచ్చారు కానీ ఛానల్స్ అన్నీ వచ్చాయి కానీ కెమెరాలన్నీ వచ్చాయి కానీ ఎవరు కూడా లైవ్ చూపించేటటువంటి ప్రయత్నం చేయలేదు. లైవ్ చూపించకపోతే చూపించకపోయారు, తర్వాత ప్రసారం కూడా చేయలేదు. కొన్ని పత్రికలైతే అసలు అది విషయమే కాదంట పక్కన పెట్టేసే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని ప్రచురించుకోకుండాను ప్రసారం చేయకోకుండాను నిలువరించేశారు, నొక్కేశారు, మింగేశారు. ఎందుకు నొక్కేశారు, ఎందుకు మింగేశారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రజలు మేము ఆలోచిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మీడియా యొక్క పరిస్థితి గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మాకు వ్యతిరేకంగా పనిగట్టుకొని వార్తలు రాసేటటువంటి పత్రికలకు ఆయన అనేక సందర్భాల్లో లెటర్లు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆ పత్రికలను మేము నమ్మము, ఆ రెండు పత్రికలను అని కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. సరే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, అనేకమైనటువంటి పరిణామాలు రావడం, సరే కొంతమంది అభ్యంతరంగా పత్రిక అధిపతులు అయిపోవటం, స్టింగర్లో ఉన్న వాళ్ళు పత్రిక అధిపతులు అయిపోవటం, అనేక కొత్త ఛానల్స్ రావడం, ఇవన్నీ జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, పత్రికా స్వేచ్ఛ. ఏమిటి పత్రికా స్వేచ్ఛ అంటే? అతి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక జస్టిస్ మీద ఆధారాలతో కూడినటువంటి కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దాన్ని ప్రచురించకపోవడం ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవుతుందా, లేక పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడం అవుతుందా అనేది ఒకసారి ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. నిజంగా చాలా ఒకసారి జాతీయ పత్రికలకు సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే, జాతీయ పత్రికలన్నీ కూడా దీన్ని
ప్రధానమైనటువంటి అంశంగా భావించాయి, ప్రోత్సహించాయి, టెలికాస్ట్ చేశాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్ మాత్రం ప్రసారాలు చేయటం మానేశారు. చూడండి ఒకసారి ద టైమ్స్ ఆఫ్ ఇండియా, జగన్స్ బ్యాటిల్ విత్ ది జూడికేచర్ అన్ప్రెసిడెంటెడ్, అంటే అనుకూలంగానూ వ్యతిరేకంగా వార్తనైతే రాశాయి అనేక. అదొకటి ద హిందూ, జగన్ కంప్లైంట్స్ టు సిజేఐ అగెన్స్ట్ ఎస్సీజే, జగన్ టేక్స్ అమరావతి ల్యాండ్ స్కామ్ ఫైట్ టు ఎస్సీ, దిస్ ఈజ్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. అలాగే అనేక పత్రికలు, అలాగే పయనీర్, జగన్ కంప్లైంట్స్ టు సిజేఐ అబౌట్ ఎపెక్స్ కోర్ట్ సమ్ హెచ్సి జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ మీద కూడా కొంతమంది మీద కంప్లైంట్ చేశారనేటువంటి విషయం. అదేవిధంగా టెలిగ్రాఫ్, మోర్ టు జగన్ లెటర్ దాన్ మీట్ ద ఐ, ఇలా రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకోర్టు టాప్ కోర్టు జడ్జెస్ ఆఫ్ ట్రయింగ్ టు ప్రొపెల్ ఇట్స్ గవర్నమెంట్, ఇది హిందుస్థాన్ టైమ్స్. ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్మోస్ట్ ఆల్ జాతీయ పత్రికలు అన్నీ కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి పరిణామంగా భావించి వార్తలు రాశాయి. అదేవిధంగా టెలికాస్ట్ చేసినటువంటి అంశాలు కూడా చూసినట్లయితే చాలా ఛానల్స్ తమ ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఛానల్స్ కానీ, నేషనల్గా ఉన్నటువంటి ఛానల్స్ కానీ, జీటీవీ కానీ, జీ న్యూస్ కానీ, అవన్నీ కూడా ఛానల్స్లో ప్రచురించారు. న్యూఎక్స్ కానీ ఇవన్నీ ప్రసారాలు చేశాయి. ఇవన్నీ నేను చూపిస్తున్నానంటే జాతీయ మీడియాలో కానీ, జాతీయ ఛానల్స్లో కానీ, జాతీయ పత్రికల్లో కానీ చాలా ఇంపార్టెంట్గా భావించినటువంటి ఒక వార్తని నొక్కేసి మింగేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా? ఇది ప్రజాస్వామ్యంలో హర్షించదగినటువంటి పరిణామమేనా? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు దీని వెనకాల ఉండి ఈ నాటకం అంతా ఆడిస్తున్నారు? రామోజీ గారి పత్రిక సరే, మీదో నేను ఈ ప్రెస్ మీట్ పెడితే ఏదో అంశం మీద నాది ముక్కలు వేయకపోతే వేయకపోవచ్చు, ఏముందిలే అంబటరామబాబు చేసేది అధికార ప్రతినిధి కానీ, ఎమ్మెల్యే వేయకపోతే ఏమిటిలే అని. కానీ ఒక ముఖ్యమంత్రి సిజేకి ఒక జడ్జి మీద కంప్లైంట్ చేస్తే ఎందుకు మీరు ఈ వార్తని మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రామోజీరావు గారు కానీ, లేకపోతే అర్ధరంగా అయినటువంటి ఆ రాధాకృష్ణ గారు కానీ, ఆ రెండు పత్రికలు కానీ ఎందుకు దీన్ని సర్ప్రెస్ చేయాలని, నొక్కివేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దీని వెనుక ఏమి కుట్ర ఉన్నది? జరుగుతున్నటువంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విజువలైజ్ చేసి వాస్తవాలను గ్రహించి సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టుకు కంప్లైంట్ చేశారో, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచడానికి అని ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పారో, ఆ కుట్రలో మీరు కూడా, మీ ఇద్దరు కూడా భాగస్వాములైపోయి ఈ రకమైనటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారా నేను అడుగుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక కుట్రలు చేశారు, అయినా రాజశేఖర రెడ్డి గారు గెలుపుని నివారించలేకపోయారు, మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. ఇవాళ ఓటమి పాలై దిక్కుమొక్కు లేక పార్టీ ఉండాలో పోవాలో అర్థం కాని అగమ్య గోచరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం మీ పత్రికలు ఎంత తాపత్రయపడ్డా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపగలుగుతాయా? ఇవాళ ఇన్ని జాతీయ పత్రికలు బ్రహ్మాండంగా వార్తలు రాస్తే ఈ వార్తని నొక్కేస్తున్నారు ఎందుకు? ఒకవేళ బహుశా సిజే గారికి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయడం అనేది మీకు నచ్చకపోవచ్చు, అది వేరే అంశం. నచ్చకపోయినా వార్త రాయవలసినటువంటి బాధ్యత మీకున్నదా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నది ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నేను అడుగుతా ఉన్నది ఏంటంటే, ఇలాంటి పత్రికా స్వేచ్ఛ పేరు చెప్పుకొని పేపర్లు అమ్ముకునేటటువంటి ఈ పేపర్లను మనం తెప్పించి చదువుకోవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఒక ప్రధానమైనటువంటి వార్తని నొక్కేసి ఒక వర్గాన్ని కాపాడుకోవాలని చేసేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమైనటువంటి పత్రికల్ని మనం ఇంటికి తెప్పించుకొని చదవలసినటువంటి అవసరం ఉన్నదా అని ఆంధ్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. దిగులైనటువంటి ప్రజలు ఈ వార్తలను చూపించినటువంటి ఛానల్స్
ట్యూన్ చేసి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు మీడియాలో. మీడియా స్వేచ్ఛ అంటారు, మీడియా స్వేచ్ఛకి ఎక్కడ భంగం కలిగిందంటున్నా. అంతే పని, రాయకపోతే రాయకపోయారు, చూపించకపోతే చూపించకపోయారు. మళ్ళా తిరగేస్తే అటువైపు కోణంలో చూస్తే తెల్లారి పెద్ద డిబేట్లు. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసినటువంటి విషయాన్ని, కలాం గారు చెప్పినటువంటి విషయాల్ని రాయరు కానీ చూపించరు కానీ, కానీ మళ్ళా మరుసటి రోజున డిబేట్లు పెడతారు. డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కొన్ని పత్రికలైతే ఆ వార్త రాయరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పునో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనో, మరొకటనో మరొకటనో వ్యాసాలు పుంఖాలు పుంఖాలుగా రాస్తారు. అసలు వార్తనే మీరు ప్రచురించని వారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ వార్తకు వ్యతిరేకంగా మీరు రాసేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. ఇలాంటి పత్రికలను మనం చదవాలా? ఇలాంటి ఛానల్స్ని మనం ట్యూన్ చేసి చూడాలా? అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నదని మనం చేస్తున్న పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రిక తెలుగు పత్రికే వారు చక్కగా వార్త చెప్పారు. సరే, ఆ వార్త వారికి నచ్చుతుందా లేదా అది వేరే విషయం. వారు ఆ వార్తను కూడా చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పత్రికలు మాత్రం ఈ కార్యక్రమాన్ని చూపించడానికి ఎందుకు వెనుకాడుతున్నాయి? బహుశా చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుందనే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఇబ్బంది పడతాయనా? ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారు? పత్రికా స్వేచ్ఛ అంటే ఇది కాదు. పత్రికా స్వేచ్ఛ అంటే వాస్తవాలను ప్రకటించవలసినటువంటి బాధ్యత పత్రికలకు ఉన్నది. అలాంటి పత్రికలు కావు. ఒక వర్గాన్ని కాపాడటం కోసమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అభ్యంతరంగా అధికారంలోకి తీసుకురావడం కోసమో ప్రయత్నం చేయటం పత్రికల వల్ల కాదు. ఇలా పత్రికలు చేసినంత మాత్రాన ఏ విధమైనటువంటి నష్టము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరగదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా ఆ పత్రికలు కాస్త జాగ్రత్తగా ఆలోచించి వాస్తవాలను ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాను.